ఒకతను పశువుల్ని కాపుకాస్తూ సమీపంలో ఉన్న చెట్టు ఎక్కాడు. అక్కడ గ్రద్ద గూటిలో ఉన్న ఓ గుడ్డు తీసి ఇంటికి తీసుకువెళ్ళి తన కోడి పెట్ట పెట్టిన గుడ్లతో పాటు పొదిగించాడు. ఆ గ్రద్దపిల్ల తను కోడిపిల్లననే భ్రమలో వాటిలాగే ప్రవర్తించేది. వయసు పెరుగుతున్నా కొద్దీ మిగతా కోడిపిల్లలు తేడా గ్రహించాయి. గ్రద్దపిల్లకు దూరంగా ముసులుకోసాగాయి. కోడిపెట్ట గ్రద్దపిల్లను ముక్కుతో పొడిచి దూరంగా తరిమేసేది. పాపం ఆ గ్రద్దపిల్లకు ఏమీ అర్థమయ్యేది కాదు. తను చేసిన తప్పేమిటో, తననెందుకు వెలివేస్తున్నారో బోధపడలేదు. ఓ రోజు చిన్న నీటి కాలువలో నీరు తాగుతుండగా నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. ఆకాశంలో తిరుగుతూ కోడిపిల్లను ఎత్తుకుపోయే గద్దరూపు తన రూపు ఒకటే కావడం తనకు విచిత్రం అనిపించింది. అసలు విషయం అప్పుడు అర్థమయ్యింది. తన విశాలమైన రెక్కలు చాచి ఎగరడం ప్రారంభించింది. మొదట గట్టు మీదకు, తర్వాత చెట్టు మీదకు, ఆ తర్వాత కొండ మీదకు, ఆ తర్వాత విశాలాకాశ వినువీధుల్లో విహరిస్తూ తన విశ్వాసం పెంచుకొని వాడిగా ఉన్న ముక్కు, పెద్ద పెద్ద గోర్లతో చిరుప్రాణుల్ని వేటాడి పక్షిరాజుగా కీర్తి పొందింది. అలా కాలగమనంలో 40 ఏళ్ళు దొర్లిపోయాయి. రెక్కలు బరువెక్కాయి, ముక్కు అరిగిపోయి బండగా తయారయ్యింది, గోర్లు పదును తగ్గాయి, వేటాడడం కష్టమయ్యింది. పరాధీనమైన బ్రతుకు దుర్భరమని తలిచి ఆత్మహత్య చేసుకోవాలని ఓ పర్వత శిఖరాగ్రంపై వాలింది. అప్పుడే తనకు కొన్ని మాటలు గుర్తుకొచ్చాయి. సమస్యలకు చావు పరిష్కారం కాదు అన్న మాటల్ని బాగా ఆలోచించి ఆలోచించి తన ముక్కుతో బలవంతంగా గోర్లు లాగేసింది. రక్తం కారుతున్నా, బాధ కలుగుతున్నా ఓర్చుకుంటూ ధైర్యంగా రెక్కలున్న ఈకలన్నీ పీకేసింది. కన్నీరు జలపాతంలో ప్రవహిస్తున్న ఓ బండకేసి ముక్కు అరగదీసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 రోజుల పాటు నిరాహార దీక్షతో గడిపింది. కొత్తగా వచ్చిన లేలేత ఈకలు, గోర్లు, ముక్కుతో నూతన తేజాన్ని పొందింది. నూతనోత్సాహంతో గగనతలంలోకి ఎగిరి తిరిగి వేట ప్రారంభించింది. ఆత్మవిశ్వాసం ఆయుధమైంది. అగ్రరాజ్యమైన అమెరికా ధైర్యానికి, స్వతంత్రానికి చిహ్నంగా గరుడ పక్షిని గుర్తుగా నిలుపుకుంది. మన భారతీయ పురాణాల్లో శ్రీ మహావిష్ణువుకు వాహనమయ్యింది. మాతృదాస్య విమోచనం కొరకు పరితపించే బిడ్డగా ఘన చరిత్ర సృష్టించింది. జై హో గరుడ, జై హింద్.